హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోరుముద్దలు. చిన్నపిల్లలకి ఏ ఫుడ్స్ ఇప్పటి నుంచే పెట్టచ్చు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. 1 ఇయర్ వచ్చేటప్పటికి ఓకే మనం తినే ఫుడ్స్ అన్ని కూడా పెట్టాలి అనుకుంటూ ఉంటాం కదా. సో అలాగే అటుకులు, తర్వాత ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. సో వీటన్నిటితో పాటు కూడా మనం ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకా ట్రై చేయొచ్చు అనమాట. ఇవాళ మనం ఒక మంచి డిఫరెంట్ ఇంగ్రీడియంట్ మనం తెచ్చుకోబోతున్నాం. సో మామూలుగా అయితే తమలపాకు మనము సో పాన్ లాగా వాడుతూ ఉంటాము, కానీ తమలపాకులో కూడా చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఐరన్ స్పెషల్లీ ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లలకి ఐరన్ డ్రాప్స్ చాలామంది మనం ఇస్తూ ఉంటాం కదా. సో ఐరన్ మీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. కాబట్టి పిల్లలకి ఐరన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు తమలపాకుతో ఒక హెల్దీ రెసిపీ మనం చేసుకోబోతున్నాం అనమాట. అదే అటుకులు అండ్ తమలపాకు కట్లెట్స్. అటుకులు అండ్ తమలపాకు కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, తమలపాకు, బటర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, క్యారెట్స్, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మకాయ. సో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండేవి అటుకులు, ఇవన్నీ కూడా ఉప్మాలాగా చేసుకుంటూ ఉంటాము. కానీ తమలపాకు జనరల్గా చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్ అని మనం ఇప్పుడు వాడేది. సో తమలపాకు ఎప్పుడైనా సరే మనం పాన్ లాగా వాడుతూ ఉంటాము, కానీ దీంట్లో యాక్చువల్లీ మనకి చాలా మంచి ఐరన్ కంటెంట్ అనేది లభిస్తుంది. సేమ్ అటుకుల్లో కూడా మనకి మంచి ఐరన్ ఉంటుందన్నమాట. సో అటుకుల్లో మనకి మంచి పీచు పదార్థం కూడా ఉంటుంది అండ్ ఈవెన్ తమలపాకులో కూడా. సో అందుకని తమలపాకు మనం ఇలా పాన్ లాగా వాడి దాని న్యూట్రిషన్ వేస్ట్ చేయడం కన్నా ఇలా రెసిపీస్లో చక్కగా మనం వాడుకోవచ్చు. అందుకనే బజ్జీల్లో కానీ అలా కూడా మనం వేసుకుంటూ ఉంటాం. మామూలుగా రైస్ రెసిపీస్లో కూడా కొంచెం తమలపాకు కట్ చేసి కూడా వేసుకుంటూ ఉంటాం ఆకులు. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఇంకొంచెం హెల్దీగా చిన్నపిల్లలకి కొంచెం ఈ ఫ్లేవర్ మరి ఎక్కువగా తగిలితే వాళ్ళు తినలేరు కదా. సో తమలపాకు ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది కొంచెంగా వేసుకుని మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు కట్లెట్స్. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం అటుకులు నానబెట్టుకోవాలి, బికాజ్ అదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. సో అటుకులలో కొంచెం హాట్ వాటర్ వేసేసుకుందాం. ఓకే, సో ప్యాన్లో వాటర్ వేసేస్తున్నాను. ఓకే, సో కట్లెట్స్ అనగానే చక్కగా ఆలుగడ్డతో లేదా సాఫ్ట్గా ఉండే వెజిటబుల్తో ఏదైనా మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా కొంచెం అటుకులతో తర్వాత సాఫ్ట్గా ఉండేది ఏదైనా సరే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అదే ఆలుగడ్డతో వాడి 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 మనకు ఆల్రెడీ బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అందుకని డిఫరెంట్ టేస్ట్లు మనం వాడుతున్నాం ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వాటర్ చక్కగా మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాము. సో అందుకని ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. సో ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం అన్నమాట. సో ఎప్పుడైనా సరే మరీ పెద్దగా ఉన్నా కూడా పిల్లలు నవ్వరు కాబట్టి చాలా కొంచెంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇయర్ వచ్చేసింది కదా, సో పిల్లలకి చక్కగా చూ చేయడం కూడా అలవాటు అవ్వాలి కాబట్టి మనం అలా చేస్తున్నాము. సో ఉల్లిపాయ చిన్నగా కట్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇక్కడ వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోతున్నాయి కదా, అటుకుల బౌల్లోనే హాట్ వాటర్ వేసేసుకుందాం. మామూలుగా ప్లెయిన్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది, మామూలు గోరువెచ్చని నీళ్ళ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ అటుకులు తొందరగా నానిపోతాయి, పిల్లలకి డైజెస్ట్ అవ్వదేమో అనిపించింది. ఎందుకంటే పీచు పదార్థం మనకి చక్కగా ఉంటుంది అటుకుల్లో. సో అలా అనిపించినా కూడా అది కొంచెం తగ్గించుకోవడానికి మనం చక్కగా హాట్ వాటర్ వేస్తున్నాం. సో పిల్లలకి డైజెషన్ వైస్ కూడా బాగుంటుంది, అరుగుదలకి బాగుంటుంది అండ్ ఆల్సో వాళ్ళకి మరీ హార్డ్గా కూడా ఉండకుండా ఉంటుంది అన్నమాట. అందుకని హాట్ వాటర్ వేసుకున్నాం. సో ఇక్కడ ఉల్లిపాయ మనం తరిగేసుకున్నాము, తర్వాత క్యారెట్ తురిమి పెట్టేసుకున్నాం. సో వీటిలో మనం ఎలాంటి పిళ్ళు అవి వేసుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడైనా సరే పిండి కూడా కొంచెం రాక్గానే ఉంటుంది కదా మనకి, అంటే పచ్చిగా ఉంటుంది కట్లెట్ లాగా చేసుకున్నప్పుడు. అందుకనే ఎక్కువగా ఇలా పిళ్ళు వేసుకోకుండా చక్కగా అంటే కట్లెట్ లాగా ఉండేలాగా చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం ఏదన్నా ఇట్లా అటుకులు కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఆలుగడ్డ కూడా మనం అందుకే వాడతాం కదా. సో అలా ఏదన్నా వెజిటబుల్స్ వాడినా పర్వాలేదన్నమాట, కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. సో క్యారెట్ కూడా చక్కగా తురిమేసుకున్నాము. సో తమలపాకు మనం చక్కగా క్లీన్ చేసి తెచ్చుకున్నాము తమలపాకు. సో తమలపాకు ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట, రైస్ రెసిపీలో వేసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇదైతే చక్కగా ఇలా కట్ చేసేసాను నేను పైన, తర్వాత చిన్న ఆకుల్లాగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
బికాస్ పిల్లలు మరీ ఎక్కువగా పెద్దగా ఉంటే తినలేరు కదా, సో అందుకని చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్లేవర్ కూడా వేయట్లేదు నేను, ఎందుకంటే ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా స్టార్ట్ చేయాలి, తర్వాతనే మనం కొంచెం ఎక్కువగా పెట్టచ్చు. కావాలంటే ఒకవేళ ఇది ఇలా తమలపాకులా కట్ చేసుకున్నా కూడా ఇంకొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక్కసారి ఇలా వేడి నీళ్ళలో డిప్ చేసి తీసేయండి, కొంచెం మెత్తగా అయిపోతుంది, నలిపేసేయండి. ఓకే, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత అటుకులు మనం చక్కగా నానపెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో, చక్కగా మెత్తగా అయిపోయినాయి, చాలా సాఫ్ట్గా అయిపోయినాయి, సో వేసేసుకుంటాను దీంట్లో. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాము. తర్వాత తురుముకున్న క్యారెట్, తర్వాత తమలపాకు. సో చాలా కొంచెంగా వేసుకున్నాం, ఎందుకంటే నేను చెప్పాను కదా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందని. సో అలా అండ్ చాలా కొంచెంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్లేవర్ తీసుకోరు కాబట్టి చాలా కొంచెంగా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. సో ఉప్పు వేసుకుంటున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వేసేయద్దు, పిల్లలు కావాలని అడుగుతారు కూడా. అంటే కొంచెం టేస్ట్ వైజ్ వాళ్ళకి ఎక్కువ సాల్ట్ ఇప్పటి నుంచి అలవాటు చేయకూడదు, షుగర్ కూడా ఎక్కువ అలవాటు చేయకూడదు కాబట్టి చాలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చాలా కొంచెంగా ఉప్పు వేసేసాను, తర్వాత నిమ్మరసం కూడా దీంట్లోనే పిండేస్తున్నాను అనమాట. సో మరీ పుల్లగా ఏమి ఉండదు వాళ్ళకి, సో చాలా కొంచెంగా ఈ నిమ్మరసం కూడా కావాలి పిల్లలకి, సో అందుకని కొంచెంగా నిమ్మరసం. ఓకే, సో ఇవన్నీ పిండేసాను, చక్కగా కలిపేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఇంకొక ప్యాన్ కూడా పెట్టేస్తాను నేను. సో దీంట్లో మనము బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, సో కొంచెం ఆ స్వీట్నెస్ కూడా బాగా యాడ్ అవుతుంది. ఓకే, సో ప్యాన్ ఇక్కడ హీట్ ఎక్కింది, సో ఇక్కడ నేను కొంచెం బటర్ కూడా వేసేస్తున్నాను. సో బటర్ కూడా కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుంది కాబట్టి, సో బటర్ వేసుకుంటున్నాము. అండ్ కట్లెట్స్ ఇలా కట్ చిన్నగా చేసేసుకుని ఇలా ప్యాన్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉందండి, ఎందుకంటే మనం అటుకులు ఉప్మా చేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఎంత వాటర్లో నానపెట్టిన నీళ్ళల్లో, తర్వాత మనం పోపులో వేసేటప్పటికి కొంచెం బాగా దోరగా కొంచెం లైట్గా ప్యాన్ ఫ్రై చేస్తాం కాబట్టి అది కొంచెం హార్డ్ అవుతూ ఉంటుంది. సో పిల్లలకి ఐరన్ మీట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది ఒక చాలా చక్కటి ఐడియా, అండ్ తమలపాకులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా హెల్దీ. సో ఇలా ఒక 4 కట్లెట్స్ మనం వేసేసుకుందాము, సో అప్పుడే మొత్తం అంతా కూడా ఈ అటుకులు ఏవైతే ఉన్నాయో పచ్చిగా ఉండకుండా ఉంటుంది, అండ్ తమలపాకు ఫ్లేవర్ అంతా కూడా బాగా తీసుకుంటాం. సో తమలపాకు ఫ్లేవర్ ఇదంతా బాగా కొంచెం సేపు కావాలంటే అలా నానపెట్టుకోవచ్చు అనమాట ఇలా, అప్పుడు చక్కగా తమలపాకు ఫ్లేవర్, నిమ్మరసం ఫ్లేవర్ ఇవంతా కూడా అటుకులకి చాలా బాగా పట్టేస్తాయి. పెట్టేసుకున్నాం కదా, సో ఇది కూడా వేసేద్దాం. బాగా మనం ఇలా రెండు వైపులా కూడా వేయించేసుకుంటే మన కట్లెట్స్ రెడీ అయిపోతాయి. ఓకే, సో చక్కగా ఇది స్లోగా స్లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకుంటాం కదా ప్యాన్ ఫ్రై దీంట్లో. సో చాలామంది అడుగుతూ ఉంటారు డీప్ ఫ్రై పిల్లలకి పెట్టచ్చా, వాళ్ళకి జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వాలి కదా, సో డీప్ ఫ్రై ఎక్కువగా పెడుతూ ఉండొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో నెయ్యి ఎక్కువ వాడచ్చా, ఇవన్నీ కూడా చాలా మటుకు క్వశ్చన్స్ అన్నమాట. సో పిల్లలు వెయిట్ పెరగాలి అంటే ఓన్లీ నెయ్యితో లేదా ఓన్లీ డీప్ ఫ్రైస్తో మాత్రం కాకుండా మనం ఏం చేయాలి, ఫ్రీక్వెంట్గా హెల్దీ ఫుడ్స్ పెడుతూ ఉండాలి, మంచి బ్యాలెన్స్ అనేది తీసుకొస్తూ ఉండాలి. నెయ్యి ఆర్ ఎనీ డీప్ ఫ్రై ఓన్లీ వాటితోనే పెరుగుతున్నారంటే మాత్రం అది తప్పకుండా అది ఫ్యాట్ గెయిన్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడు నేతి మాత్రమే ఓన్లీ ఫ్యాట్ మాత్రమే కాకుండా కొంచెం చక్కగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంటే ప్రోటీన్స్ వాడడము, చక్కగా ఎగ్ పెట్టడము, దాల్ సూప్ ఇలాంటి ప్రోటీన్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటేనే పిల్లలకి చక్కగా రైస్తో పాటు అంటే కార్బ్స్తో పాటు మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మనకి ఇవన్నీ రావాలి, పిల్లలకి చక్కగా పెరగాలి అంటే మాత్రం ఒక స్పూన్ నేతితో చక్కగా రైస్ పప్పు, సో అన్నం పప్పు వేసి ఆ ఒక స్పూన్ నెయ్యి ఉండాలి. అంటే మనకి ఇంపార్టెంట్గా కావాల్సినవి ఏంటి, ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అలా మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా కొంచెం నెయ్యి కూడా ఉంటుంది కావాల్సినంత, సో అండ్ కొంచెం కావాల్సినంత ప్రోటీన్స్, కావాల్సినంత కార్బ్స్ కూడా. ఓకే, సో చక్కగా రెండు వైపులా కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం మన కట్లెట్స్. బంగాళదుంపతో ఎలా అయితే కట్లెట్స్ చేసుకుంటూ ఉంటామో కొంచెం మనకి అలానే ఉందన్నమాట సాఫ్ట్గా, కానీ ట్రస్ట్ మీ ఈ అటుకులతో చేసుకున్నది తమలపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. డెఫినెట్గా ట్రై చేసేయండి.
అటుకులు అండ్ తమలపాకుల కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. అటుకులు తమలపాకుల కట్లెట్కి కావాల్సిన పదార్థాలు. అటుకులు, తమలపాకు, బటర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, క్యారెట్స్, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మకాయ. తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ, తమలపాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్ని తురుముకోవాలి. వేడి నీళ్ళని అటుకుల బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మెత్తగా అయిన అటుకులు మరియు ఉల్లిపాయ, క్యారెట్, తమలపాకు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొక బాండీలో కొంచెం బటర్ వేసి దానిలో అటుకుల మిశ్రమాన్ని కట్లెట్స్ లాగా చేసుకుని బాగా రెండు వైపులా వేయించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అటుకులు తమలపాకు కట్లెట్స్ రెడీ. సో చూసారు కదా, అటుకులు అండ్ తమలపాకు కట్లెట్స్. సో మామూలుగా అయితే కట్లెట్స్ మనం ఆలుగడ్డతో చేసుకుంటూ ఉంటాము. సో అదే రెగ్యులర్ అయిపోయింది కదా, అందుకని పిల్లలకి హెల్దీగా ఉండడానికి అండ్ చక్కగా ఐరన్ లెవెల్స్ మీట్ అవ్వడానికి మనం చక్కగా ఈ రెసిపీ చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో కూడా చేయొచ్చు అండ్ బయటికి వెళ్ళాలన్నా కూడా, లేకపోతే క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా మదర్స్కి. సో తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ రెండిట్లోనూ, అటుకులు తమలపాకు రెండిట్లోనూ మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో తప్పకుండా ట్రై చేసేయండి. రేపు మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.